శరీరంలో వెల్ సెటిల్డ్ అవ్వడానికి ఆలస్యపు పెళ్ళిళ్ళు ఆలస్యపు పెళ్ళిళ్ళతో శరీరాలు పిల్లల్ని కనడానికి ఆడపిల్లలకి అదే సందర్భంలో పిల్లల్ని పుట్టించడానికి మగవాళ్ళకి తగినటువంటి శక్తిని తగ్గిస్తున్నాయి దీంతో ఇప్పటికే మనం టెస్ట్ ట్యూబ్ బేబీల వైపుకి లేకపోతే గనక ఈ ఐవీఎఫ్ కేంద్రాల దగ్గరికి క్యూలు గడుతున్నటువంటి పరిస్థితి ఇప్పుడు సరోగసీ ఎక్కువైపోతుంది అంటే బిడ్డని మన బిడ్డని వేరే వాళ్ళ కడుపులో కనియటం ఇది తాజాగా పెరుగుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించిన ఒక కొత్త సమస్యకి రాష్ట్ర హైకోర్టు పరిష్కారం ఇచ్చింది బిడ్డని కన్నాక కనేటువంటి తల్లి ఆ ఎవరి కోసం అయితే కాంట్రాక్ట్ కుదుర్చుకుందో వాళ్ళకి ఇచ్చేస్తారు అలా ఒక టీచర్ గారు సరోగసీ ద్వారా బిడ్డని పుట్టించుకుని తీసుకున్నారు ఆమెకి ఇప్పుడు మాతృ సెలవులు అంటే ఏదైతే పిల్లల్ని కన్నప్పుడు ఇచ్చే సెలవులు ఇవ్వాలంటే ఇవ్వమని చెప్పి అధికారులు చెప్తే ఇవ్వాలని కోర్టు ఆదేశించినటువంటి సంఘటన తాజాగా సరోగసీ ద్వారా తల్లైన ఉపాధ్యాయులకు మాతృత్వ సెలవు మంజూరు చేయడానికి అధికారులు నిరాకరించడానికి హైకోర్టు తప్పుబట్టింది ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉపాధ్యాయులు 180 రోజులు మాతృత్వ సెలవుకు అర్హురాలని స్పష్టం చేసింది ఆమెకు ప్రభుత్వ ఉత్తర్వు ప్రకారం మాతృత్వ సెలవు మంజూరు చేయాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించింది ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కొంగర విజయలక్ష్మి గత వారం ఉత్తర్వులు జారీ చేశారు గుంటూరు జిల్లా ఉప్పలపాడులోని జడ్పీ పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులు పి సౌదామణి సరోగసీ ద్వారా తల్లయ్యారు అయితే మాతృత్వ సెలవు మంజూరు చేసేందుకు అధికారులు నిరాకరించడం తాము హైకోర్టును ఆశ్రయించారు వాదనలో ఉన్న న్యాయమూర్తి పిటిషనర్కు మాతృత్వ సెలవు మంజూరు చేయాలని అధికారులను ఆదేశిస్తూ పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించారు తదుపరి విచారణ 4 వారాలకు వాయిదా వేశారు ఇది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఒక చారిత్రాత్మక మార్పు అనొచ్చే తీర్పు